మై ఛానల్ సుజీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్, మ్యాంగోస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు నేను మ్యాంగోతో మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అదేంటో చేసి చూపించే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అవి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, అందులో ఆప్షన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టిన ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాంగోస్ నేను ఇప్పుడు చేసే ఐటెంకి 2 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. సో దాన్ని నేను ఇలా పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేయడం వలన ఏంటంటే ఈజీగా అదే కూర్చొనేది బయటకు వచ్చేస్తుంది. నేను దీనికి బంగినపల్లి తీసుకున్నాను. మీరు ఏ ఫ్రూట్ అన్న ఏ మ్యాంగోస్లో చాలా రకాలు ఉంటాయి కదా, సో ఏది తీసుకున్నా పర్వాలేదు. జ్యూస్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే మాత్రం చాలా మంచిది. పండిన కాయలు తీసుకోవాలి, గట్టిగా ఉన్నవి తీసుకోవద్దు. బాగా పండింది చూడండి, ఇది బాగా పండిపోయింది. సో ఇలాంటి నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మొత్తం పీల్ చేసేసుకున్నాను. సో నేను మ్యాంగోస్ని ఇలా కట్ చేసేసుకుని మిక్సీ పట్టడం కోసుకొని ఇందులో వేసుకుంటున్నాము. దీన్ని మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. మంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకోవాలి. సో నేను ఇది దీనికి యాడ్ చేశాను. ఇది అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది ఆల్రెడీ మ్యాంగోస్ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 కప్ నేను తీసుకున్న 2 మ్యాంగోస్కి 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్ని బట్టి. సో ఇప్పుడు అడుగు పట్టకుండా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలాగా మన మిన్నిట్లో స్వీట్నెస్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన మిన్నిట్లో ఎండు కొబ్బరి యాడ్ చేస్తాము, డ్రై కోకోనట్. సో అందుకోసం అని చెప్పి ఆ డ్రై కోకోనట్ యాడ్ చేస్తే మ్యాంగో స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. సో అందుకోసం బ్యాలెన్స్ చేయడం కోసం మనం స్వీట్నెస్ యాడ్ చేస్తున్నాం. నేను ఇక్కడ 1 కప్ బెల్లం తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఎండు కొబ్బరి మీరు కావాలంటే తురుముకోవచ్చు, లేదు అంటే కనుక బయట షాప్స్లో డైరెక్ట్గా తురిమిన పొడి కూడా దొరుకుతుంది. సో అదన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 3 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బాగా దంచుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. దంచుకున్న యాలకులు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బెల్లం అనేది బాగా కరిగిపోయింది. షుగర్ యాడ్ చేసినా సరే బాగా కలిసిపోయిన తర్వాత ఇది ఉడికించుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో నేను ఈ 2 కప్స్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. సో ఇందులో యాడ్ చేసేస్తున్నాను పొడిని. ఆల్రెడీ బాయిల్ అవుతుంది కాబట్టి సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చేస్తున్న దీనికి నేను తీసుకున్న 2 మ్యాంగోస్కి 3 కప్స్ ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. సో మీకు ఒకవేళ అది మిక్స్ చేసినప్పటికీ ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే ఇంకొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇందాక 2 కప్స్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకొక కప్ యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ మ్యాంగో సైజ్ కనుక చిన్నది అయితే కనుక మీరు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు కూడా. ఎందుకంటే నేను తీసుకున్న మ్యాంగోస్ పెద్దది కాబట్టి నేను 3 కప్స్ యాడ్ చేశాను. మన ఈ బ్యాటర్ కూల్ అయిపోయింది, దీన్ని ఇప్పుడు లడ్డూస్ చేసుకుందాం. మన మ్యాంగో లడ్డూస్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇది చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.